ఎస్సీల సమాజాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం భాజపాను బదనం చేస్తూ కుట్రలు పన్నుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండ్రు, 500,000 కోట అప్పు చేసిండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి సమాజాన్ని చెప్పాలి మనతో కూడా. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల తర్వాత మనం బస్తీ బస్తీలో గ్రామ గ్రామానికి మండలాలుగా మనం పర్యటన చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పసలో రాదు, ఎట్టి పసలో రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఈ తెలంగాణకు ఉడగూరేది ఏమి లేదు. 500,000 కోట్లు ఇంకా 500,000 కోట్లు అయిపోతే తప్ప ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీతో అయ్యే లేదు, పీకే లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా 2-3 పర్యాయాలు గ్యారంటీ అని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇవాళ ఏ సర్వే సంస్థ కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఖాయం అని చెప్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే అప్పు వేయాలి, ఉన్న అప్పులు చేసింది ఇవాళ, అప్పులు చేసి ఇలా అప్పులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది మనకు? డబుల్ పే ప్రధానమంత్రి ఆవాస్ యోజన హిందిస్తే మోసం చేసాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే అప్పులనే రాష్ట్రం ఏ దేశం వరకు వస్తాడు? పాకిస్తాన్ ఇస్తుందా, బంగ్లాదేశ్ సహా రాష్ట్ర ముఖ్యమంత్రి నోరే దరిద్రం నోరాలి. ఇలా మీరు చూడండి, చైనాను ఓడిడు, చైనా అవుట్, మళ్ళీ అడ్రస్ కూడా చైనా, మళ్ళీ కోవిడ్ కనుక కొట్టుకుంటుంది చైనా. శ్రీలంకను ఓడిడు రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీలంకలో చిప్పొచ్చేది బిచ్చపొచ్చేది, శ్రీలంక అవుట్ అయిపోయింది. పాకిస్తాన్ ఓడిడు, పాకిస్తాన్ పిండి కోసం కొట్టాడుకుంటారు. నరేంద్ర మోడీ కావాలంటారు పాకిస్తాన్ వాళ్ళు. టీఎస్పీఎస్సీ పేరుతోని ఆ పేపర్స్ లీకేజ్ పేరుతోని ఇలా మొత్తం మోసగించడం వల్ల 30 లక్షల మంది భక్తులు బజార్లు పడితే దాని గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకుదే అస్తం లేదా? మీరు ఆలోచన, నాలాల మున్సిపల్ మంత్రి ఆయనే, ఐటీ టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ పేషి నుంచే జరిగిందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పిఏత్ తిరుపతి దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పిఏ తిరుపతి, ఏటు ముత్తాయి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు నిజామాబాద్ జిల్లా మాల్యాల మండలం పక్కపక్క గ్రామాలు, సారీ కరీంనగర్, జగిత్యాల జిల్లా, ఓల్డ్ కరీంనగర్, అదే కదా అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు వచ్చింది కదా, ఉన్నంత సేమే కదా, సారీ. సో జగిత్యాల జిల్లా మాల్యాల మండలం పక్కన పక్కన గ్రామాలు 2017లో అవుట్సోర్సింగ్లో రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం ఇప్పించిందే తిరుపతి సూచన మేరకు. కేటీఆర్ గారు ఉద్యోగం ఇప్పించండి రాజశేఖర్ రెడ్డికి. దీనికి సంబంధించి టిఎస్ తెలంగాణ కంప్యూటర్ సంబంధించిన వ్యక్తి జగన్, చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతనికి ఉద్యోగం ఇప్పించి, ఉద్యోగంలో అతనికి ప్రమోషన్ ఇప్పించి, అతన్ని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కేటీఆర్ ఆఫీస్ నుంచే మొత్తం వ్యవహారం జరిగింది. దీనికి సంబంధించిన అసలు అతను ఉద్యోగం ఎక్కడిచ్చిండ్రు, ఎక్కడ ప్రమోషన్ ఇచ్చిండ్రు, అతన్ని ఎక్కడికి బదిలీ చేసిండ్రు, ఈ వివరాలన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. వరంగల్లో ఇసుక దందా జోరుగా జరుగుతుంది. నకిలీ వేబుల్స్ తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సిపి ఏవి రంగనాథ్ ఇసుక అక్రమ రవాణాపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమ దందా నడుపుతున్న లారీ ఓనర్లపై కేసులు నమోదు చేసి రవాణాకు పాల్పడిన లారీలను సీజ్ చేశారు. జిల్లాలు ఎక్కడ చూసినా నకిలీ వేబుల్స్ తో అక్రమ ఇసుక రవాణా జరుపుతున్నారని, వాళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని సిపి రంగనాథ్ తెలిపారు. ఈ వేబిల్స్ క్రియేట్ చేయడం ఇట్లా మీరు చూస్తున్నారు, ఇది ఆల్మోస్ట్ ప్రతి దీంట్లో ఈ వేబిల్స్ ఇది అన్నట్టు. సో కంపెనీ పేరు మీద ఇస్తారు, ఏదో ఫార్మ్ పేరు మీద, లేకపోతే ఎవరో ఇండివిజువల్ పేరు మీద నెంబర్ ఇస్తారు, వెహికల్ నెంబర్ ఇస్తారు, ప్లస్ దీంట్లో కూడా టోటల్గా అంటే జెన్యున్ వేబిల్ ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా కింద మీరు చూస్తారు, అది కూడా ఉంటుంది. సో దీన్ని మామూలుగా చూస్తే ఎవరికి కూడా అంత ఈజీగా అంటే ఏర్పడదు అన్నమాట, ఏమి ఇది వేబిల్ నకిలీదని చెప్పి.
సో దీన్ని వీళ్ళు ఈ నకిలీ వెహికల్స్ ని క్రియేట్ చేసేది కిరణ్. దీనికి మధ్యలో కొంత దళారీల్లాగా ఇక్కడ వెంకటేష్ సారీ మన ఎవరు ప్రదీప్ రెడ్డి, నెక్స్ట్ మన రాజశేఖర్ అండ్ ఇమ్రాన్, వీళ్ళు మెయిన్ దళారీలాగా వీళ్ళు కూడా మధ్యలో బ్రోకర్ లాగా ఉండి వీళ్ళు చేస్తున్నారు. ఇది మనకి ఇది యాక్చువల్ వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రకరకాల రీచెస్ కి కూడా వీళ్ళు అంటే ఇది ఒక్క ఉత్తి వరంగల్ కమిషనరేట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రీచెస్ అన్నింటిలో కూడా ఈ నకిలీ వెహికల్స్ తోటి వెళ్ళి వాళ్ళు అక్కడ ఇసుకని లోడ్ చేయించుకొని ఆ తర్వాత వీళ్ళు లారీలు ఏదైతే లారీలు మనకి ఇది ఈ రెగ్యులర్ గా దీన్ని యూసేజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం లారీల మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఓనర్స్ వాళ్ళ మీద కూడా ఉంది. అంటే ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇంకా దర్యాప్తు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది ఈ కేసులో. సో మెల్లిగా దర్యాప్తు చేస్తాం. సో దీంట్లో మేము తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళ ఎండీ గారు మన్సూర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ జిఎం గారిని కూడా మా దగ్గరికి పంపించారు, కొన్ని రోజుల క్రితం పంపించి దీని మీద వాళ్ళు కూడా మాకు వాళ్ళ సహాయ సహకారం తీసుకుంటూ వాళ్ళు కూడా దీంట్లో ఇంకా మళ్ళా ముందు ఇట్లాంటివి జరగకుండా కూడా ఎలా చేయాలని కూడా వాళ్ళు కూడా దాని మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది పేమెంట్ వీళ్ళకి కొంత క్రియేట్ చేసిన దానికి ఏదో కొంత ఇస్తారు. మధ్యలో బ్రోకర్ కమిషన్ ఛార్జెస్ ఉంటాయి. గవర్నమెంట్ పే చేసేది ఏమీ ఉండదు. డీటీలు కానీ ఏం పే చేయరు, రూపాయి పే చేయాలన్నమాట. గవర్నమెంట్ చేయకుండా ఇదే వెహికల్ తీసుకుని వెళ్ళి తర్వాత అక్కడ లోడింగ్ చేయించుకుంటారు. లోడింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ వాళ్ళు చూస్తే ఇది పక్క జెన్యున్ గా కనబడుతుంది. అందరు కూడా లోడ్ చేస్తారు, ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ చేసి లారీ కూడా అట్లానే సేమ్ అందరికీ చూపించుకుంటూనే అట్లానే అతను రవాణా చేస్తూ ఉంటాడు. సో ఇట్లాంటిది మనకి ప్రస్తుతానికి 1700 పైన మనకి అతని ల్యాప్టాప్ లో మనకి రిట్రీవ్ చేశాము. 1700 దాకా బిల్స్ ఉన్నాయి. ఇంకా బహుశా కొన్ని డిలీట్ చేసి ఉంటామో కాబట్టి దాన్ని కూడా ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేసి మనం ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి డిలీట్ చేసిన ఏమైనా ఉంటాయి కనుక లేకపోతే ఇంకేమైనా పూర్తి దాని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా మనకి తెలుస్తుంది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ బర్త్డే వేడుకలను నిర్వహించారు ఆయన అభిమానులు కార్యకర్తలు. ఆయన పుట్టినరోజు వేడుకలను రంగారెడ్డి జిల్లా శ్రీనగర్ లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఒక్కరూ సహకరించారు. సహకరించిన వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. పాత వాళ్ళందరూ కూడా వచ్చినారు, రావడం వీరందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటున్నాను. మాజీ హోంమంత్రి వర్యులు శ్రీ తుల దేవేందర్ గౌడ్ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు తుక్కు కూడా వారి నివాసంలో జరుపుకుంటున్నాము. వారు మా అందరికీ ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక మార్గదర్శకులుగా, ప్రతిదానికి మా బడుగు బలిగిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి వారు ఒక మార్గదర్శనం చూపించి ఒక 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో మాలాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడి అందరికోసము ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు, అంటే మెడికల్ క్యాంపు, డెంటల్ క్యాంప్, అదేవిధంగా ఐ చెకప్ క్యాంపుతో పాటుగా కొంతమంది యంగ్స్టర్స్ అందరూ కూడా మేము బ్లడ్ ఇస్తామన్నా అని చెప్పి చెప్పడంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 35 సంవత్సరాలు నాన్నగారు రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీ చైర్మన్గా మొదలయ్యి మేము 70 మంది పిల్లలకు దేవేంద్ర ఫౌండేషన్ తరఫు నుంచి 70 మంది పిల్లలకు ఎవరైతే డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్లకు 25,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి యువత, నిరుద్యోగ యువత కోసము ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా సమకూర్చుకొని వాళ్ళందరినీ కలిపి ఒక 3 జాబ్ మిలాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 35 ఏళ్ళ రాజకీయ జీవితం కూడా ముగించుకున్న సందర్భంగా ఈ యొక్క ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన అడుగుజాడలో ఇలాంటి పనులు చాలా చేయాలని చెప్పి మంచికి మారుపేరుగా ఉన్న దేవేందర్ గౌడ్ గారి వెంట నడవాలని చెప్పి, అదేవిధంగా ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ గారు కూడా మహేశ్వరం నియోజకవర్గానికి మంచి సేవలు చేస్తారని చెప్పేసి భవిష్యత్తులో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంచి నాయకుడు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటాం. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలోని చిన్న అమరాది కుర్దు గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వైఎస్ఆర్టీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఊ అంటే రైతు సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే మంత్రులు పంటం నష్టపోతే ఆదుకోరా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయినా పుట్టడు దుఃఖంలో ఉన్న రైతులను ఆదుకుంటామని, భరోసా ఇవ్వకపోతే మంత్రుల పర్యటన ఎందుకని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలకు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా రామంపేట మండల వ్యాప్తంగా నిన్న రాత్రి 37.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్ గ్రామాలకు సంబంధించిన 36 మంది రైతులకు సంబంధించి 31 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కురికిందని ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నివేదికను ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. గత రాత్రి కురిసినటువంటి వర్షము రామాయంపేట మండల వ్యాప్తంగా 37.4 మిల్లీమీటర్ల వర్షం కురవడం జరిగింది. ఈ అకాల వర్ష ప్రభావం వల్ల కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్ గ్రామాల్లో మొక్కజొన్న పంట 36 మంది రైతులకు సంబంధించి 31 ఎకరాల్లో నేల కొరగడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనా రిపోర్ట్ను మనము రేపు ఉన్నత స్థాయి అధికారులకు పంపించడం జరుగుతుంది. రేపు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుంది. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య సమావేశాన్ని మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి గాను 520 గ్రామ సంఘాలకు 1,93,58,000 రూపాయల వడ్డీ రాయితీ చెక్కులను మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. వడ్డీ తిరిగి మహిళా సంఘాలకు చెల్లించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళా సంఘాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, ఏపీజీవీపీ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, ఏపీఎం వెంకటస్వామి, సీసీలు స్వరూప, లక్ష్మి, అకౌంటెంట్ కంప్యూటర్ ఆపరేటర్ స్వామి, సమైక్య కార్యదర్శి స్వప్న, ఉపాధ్యక్షురాలు జ్యోతి, కోశాధికారి రేవతి మహిళలు పాల్గొన్నారు. 18-19, 19-20 ఆర్థిక సంవత్సరంకు గాను 520 సంఘాలకు గాను 1,93,58,000 వడ్డీ తిరిగి రావడం జరిగింది. దీనికి మేము ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సంస్థలతో పాటు మరి మహిళలకు పెద్దపీట రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మహిళల పక్షపాతి, మరి మహిళలు బాగున్నప్పుడే మా రాష్ట్రం బాగుంటున్నటువంటి లక్ష్యంతో మరి మహిళా గ్రూపులకు 2018-19 సంబంధించినటువంటి మరి ఏవైతే గ్రూపు ద్వారా వేస్తున్నారో దాని యొక్క వడ్డీని తిరిగి మళ్ళీ చెల్లించడం మరి చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మహిళలకు ఎప్పుడైతే బాగుంటారో మరి అదేవిధంగా రాష్ట్రం అనే లక్ష్యంతో ఇంకా మిగతా రాను కూడా మరి మహిళలకు పెద్ద పీడేసినటువంటి రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఈరోజు మరి సెర్పి వాళ్ళు కూడా మనను వేసుకెళ్ళి మరి చాలా సంతోషదాయకం. సంగారెడ్డి పట్టణ కేంద్రమైన న్యూ బస్టాండ్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైఫల్యాలకు నిరసనగా దీక్ష చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగులకు 1,00,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపన్న వర్గాల ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ కుటుంబం సభ్యులం విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ తల్లిదండ్రులు రోజు వారి కూలి చేసి వారి పిల్లలను హైదరాబాద్ లో కోచింగ్లకు పంపించి చదివించిన తరుణంలో పేపర్ లీకేజ్ చేసి తమకు అనుకున్న వారికే ఉద్యోగాలు దక్కే విధంగా ప్రవర్తించడంపై భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి శాఖ రాజేశ్వరరావు దేశపాండే ఘాటుగా విమర్శించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పోచారం రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, మంజుల నాగరాజు, నరసింహారెడ్డి, దోమల విజయ్ కుమార్, శ్రీకాంత్, నరేందర్ దేశపాండే, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఏదైతే టీఎస్పిఎస్సి పరీక్ష నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చేయడానికి పెట్టినటువంటి ఎగ్జామ్ పరీక్షను మరి మంత్రి యొక్క ఈఏ మరి దాన్ని బహిర్గతం చేసి మరి లీక్ చేసి ఈరోజు రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
సంవత్సరం నుంచి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి సంస్థ అంటే టీఎస్పీఎస్ ద్వారా పేపర్ లీకేజ్ అధికారులు ఎవరైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరైతే లీకి పిల్లలను గత సంవత్సరం వాళ్ళు వివిధ హాస్టల్లో మెస్ ఫీజు కడుతూ కష్టాలు పడుతూ ఎగ్జామ్ వాళ్ళు క్యాన్సల్ అంటే రోడ్డు పైన కాబట్టి ఎగ్జామ్ ఎంత కష్టం ఒక ఎగ్జామ్ రాసి అది క్యాన్సల్ అయితే ఏర్పడింది ఆ విద్యార్థులు ఇప్పటిదాకా మన అమ్మాయి చెప్పింది ఎంత కష్టం ఆ కష్టం అంటే ఇప్పలేనంటే వాళ్ళు ఏ తీరంలో కానీ పరిపాలన చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలిస్తే వాళ్ళు పైవాలే క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలి. మెదక్ జిల్లా రామంపేట మండలం కార్పేల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి పర్యటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన మొక్కజొన్న పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రామంపేట మండలంలో సుమారు 31 ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి నష్టపోయిందని నేడు కార్పేల తండాలో వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించడం జరిగిందని మెదక్ జిల్లా వ్యాప్తంగా 344 ఎకరాల వరి పంట 70 ఎకరాల్లో మొక్కజొన్న 8 ఎకరాల సన్ఫ్లవర్ అకల వర్షానికి నష్టపోయిందన్నారు. ఈ పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేసి రైతులు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఆయా పంట పొలాలను పరిశీలించి అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు వాడాల్సిన ఎరువుల గురించి తదుపరి చర్యలకు సస్య సంరక్షణపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మరియు రైతులు పాల్గొన్నారు. ఆ రాళ్ళు పడడం వల్ల ఈ మొక్కనే మొత్తం పడి ఇరిగిపోయింది. అంటే ఇప్పుడు 70 రోజుల పంట, ఇప్పుడు ఇది ఈ 70 రోజులలో ఇంకొక 100 రోజులు అంటే ఇంకొక 25-30 రోజులు అయితే ఈ మొక్క మనకు మన కోత కట్టే సమయం కాబట్టి ఇప్పుడు ఈ పాలు తాగే సమయంలో ఈ మొక్క ఇరిగిపోవడం వల్ల మేము చాలా నష్టపోవడం జరిగింది. దాదాపు 1 ఎకరానికి 2 బ్యాగులైనా ఒక బ్యాగ్కు 14-15 వందల రేటు 40 కిలోలు ఇవన్నీ లాగోడేసి ఎకరాకు 35-40 వేల లాగోడేసాము. ఇంతవరకు 3 ఎకరాల మొక్క మొత్తం గాలి దుమలకు వనగండ్ల వాన వర్షాలకి అకాల వర్షాలకు మొత్తం మొక్కజొన్న కూలిపోయింది. తిప్పలు పెట్టుకున్నాం సార్. మాకు ఇది పంట చేతుకు వచ్చే టైంకు గిట్లా మేము మాకు ఘోరం చేస్తుంది. అంకులు మొత్తం కొద్దిగా గట్టిపడ్డా కానీ మేము అమ్ముకున్నా కొద్దిగా ఉంటుంది, లేకుంటే తిన్న కొద్దిగా మనకు సాయం ఉంటుంది. మాకు సాయం ఉంటుంది. 1 ఎకరానికి 40-45 వేల దాకా ఖర్చు అయిపోయింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి దాదాపుగా మండల వ్యాప్తంగా 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. మొక్కజొన్న కొంత నేల కురగడం జరిగింది. వీటిని క్షేత్రస్థాయిలో కులంశకంగా పరిశీలించి వీటి నివేదికను తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అకాల వర్షాలకు పంటలు కొంచెం దెబ్బతిన్నాయి. అవి పరిశీలించడానికి ఈరోజు రామాయంపేట మండల్ కాట్రియాల్ అనే గ్రామానికి వచ్చిన్నాను. ఇక్కడ మొక్కజొన్న పంట బాబురావు గారి మొక్కజొన్న పంట చూడవచ్చు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలు తిరుగుతూ రైతులకు సలహాలు ఇస్తున్నారు. గత 4 రోజులుగా వర్షాలు కురవడంతో నార్సింగి మండల వ్యవసాయ అధికారి యాదగిరి మండలంలోని వివిధ గ్రామాలలో వరి మరియు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మండలంలో 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడినప్పటికీ మొక్కజొన్న మరియు వరి పంటలకు ఎక్కడా కూడా నష్టం జరగలేదన్నారు. ఈ 2 రోజులుగా పడినటువంటి వర్షం రైతుల పంటలకు ఒక తడి అందినట్లుగా భావిస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే శంకాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో వరి మరియు మొక్కజొన్న పంటల యొక్క యాజమాన్య పద్ధతులను వివరించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని దివ్య, రైతులు మన్నె సిద్ధరాములు, గజగట్ల స్వామి, గజగట్ల సాయిలు పాల్గొన్నారు. తెగులు అనేది బాగా వస్తుంది. అగ్గి తెగులు అక్కడక్కడ మీరు మచ్చలు గమనించాడు. ఆకుల మీద మచ్చలు ఉంటాయి. ఫస్ట్ చిన్న మచ్చ ఉంటుంది. అది తర్వాత ఇట్లా పొడుగు బొట్టు ఆకారంగా ఉండి చుట్టూ బ్రౌన్ కలర్ ఉండి మధ్యలో గోధుమ కలర్ ఉంటుంది. పెరిగినటువంటి ఆ మచ్చ అన్నట్టు ఆ రకంగా మొత్తం ఆ మచ్చ పెరిగి ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చేను దూరం చూసినట్టయితే ఇది ఏరో చేను అంటిపెట్టినట్టుగా మొత్తం చేను అంతా కవర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాయా, దుక్కిలో ఖచ్చితంగా 3 మందులు వేయాలి. సిద్ధరాములు దుక్కిలో ఖచ్చితంగా 3 మందులు వేయాలి. ఒకటి ఏంటంటే 30 కిలోల యూరియా, 2 బస్తాల 20 అన్న వచ్చిన 1.5 బ్యాగ్ డిఏపి, 3 ఏంటంటే 25 కిలో పొటాష్ వెయ్యాలి.
అదే కొందరు మన రైతులు యూరియా కూడా వేస్తలేరు దుక్కిలా, ఓన్లీ ఆ బీస్ బీస్ తీసుకొచ్చేస్తున్నారు. అందుకే దుక్కిలా మనకు ఖచ్చితంగా మూడు మందులు ఖచ్చితంగా వేయాలి. యూరియా అనేది 30 కిలో వేయాలి, 20 కిలో పొటాష్. పొటాష్ అనేది ఎకరానికి ఒకటే, అందులో ఒక 25 కేజీ. సంగారెడ్డి మున్సిపల్ ఉద్యోగుల పేరే నకిలీ ఉద్యోగుల నిగ్గు తేల్చనున్న అధికారులు, కౌన్సిలర్ల ఫిర్యాదులతో చర్యలు. చైర్పర్సన్ విజయలక్ష్మి, రవికి సంబంధించిన దగ్గరి బంధువులు పనిచేయకుండానే నెలవారీ వేతనాలు పొందుతున్నారంటూ కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి? మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రభుత్వ హస్తం ఉందంటూ టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల అధిష్టభూములను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు, నియామకాలు, నీళ్లు అనే నినాదంతో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి 9 సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ మర్చిపోయి ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర కావడంతో నోటిఫికేషన్ వేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కూడా ఈ ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలలో కూడా పూర్తిగా అవినీతిమయమైందని, ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్క నాయకుడు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణతో పాటు పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, నాయకులు అంజా గౌడ్, వెంకటేశం, రాజ్ కుమార్ గౌడ్, స్వామి రామస్వామి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డటువంటి యువకులు, అటువంటి ఎన్నో 6 నెలలు సంవత్సరం నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కష్టపడేటువంటి యువకుల జీవితాలతో నాటకం ఆడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. చూస్తా ఉన్నాం మరి, మొన్న దళిత బంధు అని చెప్పి హుజూరాబాద్ ఎలక్షన్లో ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఎంతమంది దళిత బంధు ఇచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాంట్లో కూడా మరి ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేసారో వాళ్ళ ఎమ్మెల్యేలే 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని దాంట్లో సెలెక్ట్ చేస్తా ఉన్నారు దళిత బంధువులు. ఇప్పటి వరకు కూడా నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మరి నోటిఫికేషన్ వచ్చి పేపర్ లీకేజ్ అయిందో దాని గురించి ప్రస్తావన చెప్పడం లేదు. కానీ కేటీఆర్ గారు, హరీశ్రావు గారు వాళ్ళ బిడ్డను కాపాడుకొని ఢిల్లీకి వెళ్ళి హోటళ్లలో ముఖాములు పెట్టి న్యాయ సలహాలు తీసుకొని మరి ఆమెను బజాయించుకొని చూస్తే అక్కడ ఏంటంటే దాని మీద శ్రద్ధ ఉందో, ఆ శ్రద్ధ మరి ఇక్కడ నిరుద్యోగ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి, మరి వాళ్ళ గురించి శ్రద్ధ చూపించడం లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీ అధిష్టభూమ దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పేపర్ లీక్ కారణాల లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి తక్షణ రాజీనామా చేయాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు వినోద్, సులేమాన్, మ్యాదరి రాజు, ప్రవీణ్ రెడ్డి, కాకి రాజయ్య, భూపాల్ రెడ్డి, హబీబ్, భూమాగౌడ్, నారాగౌడ్, మహేష్, చింతల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీక్ కారణంగా అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జాములు రాసి నష్టపోతున్నారు, మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నామని చెప్తుంది గవర్నమెంటు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినాయో దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి.
టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్న పత్రాలు లీక్ అవడం పట్ల మెదక్ జిల్లా రామంపేట కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల ఫ్లెక్సీల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా రామంపేటలోని మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామంపేటలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ఆ పరీక్షా పేపర్లు ముందుగానే లీక్ అవడం చాలా దారుణమైన విషయమని నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. దీనికి బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ రామంపేట పట్టణ కార్యదర్శి వెంకటి, కాంగ్రెస్ నాయకులు బొర్రా ఆయిల్, భాను, సతీష్, సాగర్, బాబు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిన తీరుకు నిరసనగానే మేము ఈరోజు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ఐటీ మంత్రి గారు ఈ దృష్టిబొమ్మలు దగ్గర చేయడం జరిగింది. కేవలం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే దానికి నిరసనగానే మేము తగలబడడం జరిగింది. రాబోయే కాలంలో మా కార్యకర్తలే ఉద్యోగాలలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తుంటే పేపర్ లీక్ చేసుకుంటూ వారి నిరుద్యోగులతో చెలగన పడుతున్న ఈ కేటీఆర్ కేసీఆర్ను వెంటనే భర్తరం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో దానికి బాధ్యులైన కేటీఆర్ కేసీఆర్ గారుల బొమ్మల దగ్గం కాంగ్రెస్ పార్టీ నుంచి జరపడం జరిగింది. ఇట్లా లక్షల రూపాయలకు దోపిడీ పేపర్ దోపిడీ చేసుకుంటూ వాటిని అమ్ముకొని దండుకునేదాకా వచ్చారు. బీసీసీ ఆదేశాల మేరకు ఏదైతే టీఎస్పీసీ పరీక్షా ఫలితాలు లీకేజీకి నిరసనగా మా అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ దృష్టి బొమ్మలు అంటుపెట్టడం జరిగింది. నిందితులను అరెస్టు చేయకపోతే విద్యార్థి 30 లక్షల ఉద్యోగ విద్యార్థులు ఇలా నిరుద్యోగులను నష్టపోతురండి.